ఓపెన్ ఇలాడ ఫ్రీగా ఫ్రీగా ఇలాడ దయచేసి ఫ్రీగా ఇలాడ అన్న ఇంకా వండాలి ఫోటోగ్రాఫర్స్ ఇంకా వండి దయచేసి అమ్మ ఆ పాట వెళ్ళమ్మ అమ్మ దయచేసి ఇంకా కారు ప్లీజ్ అమ్మ ఇట్లా కొంచెం మీరు ఇంకా కారు అమ్మ Thank you.
గతంలో మనం అందరం కూడా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం స్వతంత్రం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు సంబరాలు చేసుకోవడం జరిగింది. దేశమంతా 3 రోజులు చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆదేశంతో తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులు సంబరాలు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, భారతదేశ స్వతంత్రాన్ని సాధించడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది పోరాటాలు చేశారు, ఎంతో మంది ఉద్యమాలు చేశారు. వాళ్ళందరూ స్ఫూర్తిగా ఈరోజు వాళ్ళందరి స్ఫూర్తిని కానీ వాళ్ళు చేసిన వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళు చేసిన శ్రమ కానీ ఖచ్చితంగా అందరూ తెలవాల్సిన అవసరం ఉంది, భావితరాలు తెలవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా 15 రోజులు కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా గాంధీజీ లాంటి మానవీయుడి చరిత్ర అందరూ తెలవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు గాంధీజీ అంటే సోషల్ మీడియా పుణ్యాన్ని లాంగ్ రూట్లో తీసుకెళ్తా ఉన్నారు, రకరకాల అభాండాలు ఆ మహానీయుడి మీద కూడా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గాంధీజీ చేసిన త్యాగం ఏంటి, గాంధీ చేసిన పోరాటం ఏంటి, గాంధీజీ ఏ విధంగా అందరిని ఒకే దారి మీద నడిపించారు దేశం స్వతంత్రం సాధించడానికి అనేది గాంధీజీ గారి చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఉన్న స్టూడెంట్కి ఈరోజు గాంధీజీ సినిమా చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలి. దాదాపుగా ప్రతిరోజు ఒక 500 పైకు స్క్రీన్స్లలో గాంధీజీ సినిమాను చూపించడం జరిగింది. 15 ఆగస్ట్ రోజు భారతదేశం స్వతంత్రం వస్తే ఈరోజు మన హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17 రోజు రాజరీకం నుండి ప్రజాస్వామ్యంలో పోయిన రోజు. కాబట్టి ఈరోజు కూడా మనం అందరం తెలంగాణ పరంగా మొత్తం పండుగలాగా చేసుకోవాల్సిన అవసరం ఉందని 3 రోజులు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు 17 రోజు మాత్రం జెండావందనం చేస్తూ 18 రోజు కవులకు కళాకారులకు సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఇచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమాలను సిద్ధం చేయడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ కావాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తూ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తూ అందరినీ ఒకదే ఒక దాని మీద నడిపిస్తూ సమీకరించు క్రోడించు పోరాడనే దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో గౌరవ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆర్టికల్ 3 అని పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేయడానికి కూడా బాగా ఆ రోజు సహకరించినారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అంబేద్కర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ఉపయోగపడింది అనేది ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అంబేద్కర్ గారి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు సెక్రటరీ పెట్టడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. చరిత్రలో శాశ్వతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిలిచిపోయే కార్యక్రమం ఇది. దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సైడ్ తెలియజేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి పేరు సెక్రటరీ పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా చాలా ఎవరు ఊహించుండరు, ఎవరు అలాంటి నిర్ణయం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ నిజంగా అంబేద్కర్ గారి మాటలు మాటల్లో కాదు చేతుల్లో చూపించాలని ఆలోచించి ఆ విధంగా అడుగులేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ గారి పేరుని సెక్రటరీ పెట్టడం ఒకటైతే దళిత జీవితాలలో వెలుగు తీసుకురావాలనే ఉద్దేశం దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అందరు సమానంగా బ్రతకాలనే ఉద్దేశం దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సెక్రటరీకి ఏ విధంగా అయితే అంబేద్కర్ గారి పేరు పెట్టారు తెలంగాణ రాష్ట్రం తరఫున అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన ఏదైతే పార్లమెంట్కి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. నిజంగా అవాకు జవాబు మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు. నిజంగా పైన మోడీ గారిని అడిగి పార్లమెంట్ అంబేద్కర్ గారి పేరు పెట్టి తర్వాత మాట్లాడాలని బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గౌరవ జై తెలంగాణ జై తెలంగాణ.